ప్రముఖ నటుడు మహేష్ బాబు తనయ్య సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ఫోటోషూట్లు, తనకి సంబంధించిన టూర్లు, ఫంక్షన్స్, తన ఎంజాయ్ చేసిన వారంటిని ఆ వివరాలని ఫాలోవర్స్తో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే దీపావళిని పురస్కరించుకుని క్లాసికల్ డాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ పండగ శుభాకాంక్షలు చెప్పింది. తన గురువు మహతి భిక్షుతో కలిసి డాన్స్ చేసి సంతోషంగా ఉంది అంటూ చెప్తోంది. ఆ వీడియోను చూసిన పలువురు తమ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు, సితారని ప్రశంసిస్తున్నారు. ఇదే వీడియోని మహేష్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ, నన్ను గర్వపడేలా చేయడంలో నువ్వెప్పుడు ఫెయిల్ కావంటూ సితారకి కితాబిచ్చారు. అలాగే ఈ సందర్భంగా దీపావళికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్లాసికల్ డాన్స్తో తన మరి టీచర్తో పాటుగా తను చేసిన అద్భుతమైన డాన్స్ని చూసి మరి ఎంతో చక్కగా తనకు కూడా షేర్ చేసుకుంది. ఈ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. సో క్లాసికల్ డాన్స్ చేసిన ఆ వీడియోని మహేష్ బాబు సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. క్లాసికల్ డాన్స్ వీడియోని చూస్తూ అందరికీ తనకి నేర్పించినటువంటి డాన్స్ టీచర్స్కి కూడా థ్యాంక్స్ చెప్తూ దీపావళి విషెస్ని అందించారు. ఇటీవల విడుదలైన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పెన్నీలో కూడా లిరికల్ సాంగ్తో అదరగొట్టింది. సితార యూట్యూబ్ వీడియోస్తో పాటు తను సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లకి తగ్గినటువంటి పాపులారిటీ ఆమె ఇప్పుడే సొంతం చేసుకుంది. అలాగే సినిమాలో కూడా తను రావాలనుకుంటోందని, దానికి తగిన ఏర్పాట్లు ఎప్పటి నుంచో చేసుకుంటోందని మహేష్ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి రాబోయే రోజుల్లో కాబోయే హీరోయిన్ అన్నమాట ఈ ఘట్టమనేని సితార.